Hi everyone. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి సో మనం ఏవైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చెప్తున్నామో అవి ప్రతిరోజు వీడియోని చివరి వరకు చూడండి సో మనకి చివరి వరకు చూసి మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి అండి మీకు ఎక్కువ పాయింట్స్ అనేవి కవర్ అవ్వడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం మనము యూట్యూబ్ ఛానల్తో పాటుగా మనకి షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ యాభై ఏడు లక్షల కోట్లు అని చెప్పేసి ఈరోజు జిఎస్టీ వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రతీ నెల అండి ఎంత జిఎస్టీ వసూళ్ళు అయ్యాయి అని చెప్పేసి గణాంకాలనేది విడుదల చేస్తూ ఉంటారు మే మంత్కు సంబంధించి ఒక లక్ష యాభై ఏడు వేల తొంభై కోట్లు జిఎస్టీ వసూళ్ళు అని చెప్పేసి అని చెప్పేసి సో మనకి పన్నెండు శాతం వృద్ధి అంటే రెండు వేల ఇరవై రెండు మే నెలతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై మూడు మే నెలలో ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కువగా జిఎస్టీ వసూళ్లు జరిగినాయి అని చెప్పేసి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి మనం రానున్న ఎగ్జామ్ పోటీ పరీక్షల్లో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి అసలు ఈ జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి రావడం జరిగిందని చెప్పేసి మనందరికీ తెలిసిందే జిఎస్టీని రెండు వేల పద్దెనిమిది మనకి జూలై ఒకటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా ఎగ్జామ్లో కూడా మనకి జిఎస్టీ డే ఎప్పుడు అని అడిగితే జూలై ఒకటేనండి బట్ ఇయర్ కూడా మెన్షన్ చేస్తే రెండు వేల పదిహేడు కాదండి రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి నుంచి జిఎస్టీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ క్లారిటీ తెచ్చుకోవాలి అసలు ఫస్ట్ మనము జిఎస్టీకి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దామండి తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం సో జిఎస్టీ సంబంధించి సో జిఎస్టీ అనేది ఏ రకమైన పన్ను అంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి అంటే పరోక్ష పన్ను ఇది ఒక పరోక్ష పన్ను అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది మన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి జిఎస్టి అనేది ఏ రకమైన పన్ను అని చెప్పేసి ఇది ఒక పరోక్ష పన్ను సో రెండు వేలవ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో అసిందాస్ గుప్తా అండి సో మనకి అసిందాస్ గుప్తా అనే ఒక వ్యక్తి అసిందాస్ గుప్తా అనే ఒక వ్యక్తి జిఎస్టిని మొట్టమొదటిసారిగా ఉండాలి అని చెప్పేసి ప్రతిపాదించారు అప్పట్లో మనకి పిఎం వాజ్పేయి గారు సో ఒక కమిటీ నేశారు ఆ కమిటీయే హన్ దాస్ గుప్తా ఇతన్నే జిఎస్టీ పితామహుడు అని కూడా అంటామన్నమాట ఆ తర్వాత కాలక్రమేణా రెండు వేల మూడవ సంవత్సరంలో విజయ్ కేల్కరీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఈ యొక్క విజయ్ కేల్కరీ కమిటీ ప్రకారము నేషనల్ లెవెల్లో ఒక జిఎస్టీ ఉండాలి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ తర్వాత చిదంబరం కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్ అలా అలా మనకి రూపం చెందుకుంటూ జిఎస్టి అనేది వార్తలు రావడం జరిగింది సో ఈ జిఎస్టీకి సంబంధించి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ సో మనకి నూట ఒకటవ రాజ్యాంగ సవరణను రెండు వేల పదహారు సో మనకి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున అంటే మనకి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చేసి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదిన రాష్ట్రపతి గారు దీనికి ఆమోదం తెలపడం జరిగింది సో అప్పటి నుంచి జిఎస్టీకి ఫోర్స్లో రావడం జరిగిందని సో ఆ తరువాత అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది సో జనరల్గా దీనికోసం కొన్ని చట్టాలను తీసుకొచ్చండి కొన్ని ఆర్టికల్స్ని తీసుకొచ్చారు రెండు వందల నలభై ఆరు ఏ కానివ్వండి అదేవిధంగా రెండు వందల అరవై తొమ్మిది ఏ కానివ్వండి అదేవిధంగా రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ కానివ్వండి సో ఈ ఆర్టికల్స్ని యాడ్ చేయటం జరిగింది సో మనకి జిఎస్టి అనేది ఏ బాడీ అంటే ఇట్ ఈజ్ ఏ రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఏదైతే ఈ రెండు వందల తొమ్మిది ఏ ఆర్టికల్ ప్రకారమే మనకి జిఎస్టి కౌన్సిల్ అనేది ఏర్పాటు జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇది దీనికి సంబంధించినటువంటి బ్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అండి సో నూట ఒకటవ రాజ్యాంగ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని కొత్తగా రెండు వందల నలభై ఆరు ఏ రెండు వందల అరవై తొమ్మిది ఏ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ ఆర్టికల్స్ను జత చేయటం జరిగింది అని చెప్పేసి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ ప్రకారమే జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పడుతుందని ఆ జిఎస్టీ కౌన్సిల్ హెడ్గా ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటారని దాంట్లో మెంబర్స్ ఆయా రాష్ట్రాల గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ సో గవర్నర్లు అదేవిధంగా ఆ రాష్ట్రాల సీఎంలు అండి ఆ రాష్ట్రాల సీఎంలు అండ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఆ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారని సో ఈ యొక్క జిఎస్టీ హెడ్ క్వార్టర్ అంటే ఢిల్లీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా జిఎస్టికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు ఉండడం జరిగింది ఇది దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వస్తే ప్రతి నెల అనేది జిఎస్టి వసూలు జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే జిఎస్టి వచ్చిన కాడి నుంచి హైయెస్ట్ వసూళ్ళు ఎప్పుడు జరిగినాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఎక్కువగా జరిగినాయండి అంతకుముందు మీరు కరెంట్ అఫేర్స్లో చదువుకున్నామండి సో అంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో హయ్యెస్ట్ వసూళ్ళు వచ్చినాయని చెప్పేసి అంతకుముందు చెప్పడం జరిగింది సో మనకి లాస్ట్ ఏప్రిల్ మంత్లో ఆ రికార్డుని బ్రేక్ చేశారు అండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హయ్యెస్ట్ వసూళ్ళు ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వచ్చినాయండి అవి ఒక లక్ష ఎనభై ఏడు వేల ముప్పై ఐదు కోట్లుగా ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేశాం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇప్పటివరకు జిఎస్టీ చరిత్రలో హైయెస్ట్ వసూళ్ళు ఇదేనండి ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో సో ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ అనేవి ఇది సెకండ్ హైయెస్ట్ ఉంది సో ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు మేలో ఒక లక్ష యాభై ఏడు వేల తొంభై కోట్లు జిఎస్టీ వసూళ్ళైనాయి అదేవిధంగా జిఎస్టీని ఎక్కువగా వసూళ్లు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మొదటి ప్లేస్ మహారాష్ట్ర ఉంది సెకండ్ ప్లేస్ కర్ణాటక ఉంది థర్డ్ ప్లేస్ గుజరాత్ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎంత అని చెప్పేసి అంటే ఒక్కొక్క మళ్ళీ స్టేట్కి ఎంత అని చెప్పేసి అవసరం లేదండి ఎందుకంటే అవి మంత్లీ మంత్లీ మారిపోతూ ఉంటాయి బట్ స్టాండర్డ్గా ఇవి ఎక్కువగా ఉన్నాయండి మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఎక్కువగా జిఎస్టీ కలెక్షన్స్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు సో అందువల్ల మనకి జిఎస్టీ ఎక్కువగా వసూళ్లు ఎప్పుడు జరిగినాయని ఎగ్జామ్లు అడిగితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఎక్కువగా కలెక్షన్ జరిగినాయి సో లాస్ట్గా మనకి మేలో కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ ఉంది ఏప్రిల్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇక్కడ తెలిసి ఉండాలి అదేవిధంగా జిఎస్టీ రేట్స్ కొన్ని ఉంటాయండి సో ఐ స్లాబ్ రేట్స్ అని చెప్పేసి అంటే జీరో పర్సెంట్ కానివ్వండి సో ఫైవ్ పర్సెంట్

ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సో ఇవి కూడా జిఎస్టీ రేట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో చాలా ఎగ్జామ్ కూడా ఈ క్రింద పట్ల స్లాబ్ రేట్ కానిది ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతాడు మనం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేది దీని థీమ్గా ఉంది అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి అండి వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది యొక్క జిఎస్టీ థీమ్గా ఉంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ జిఎస్టీ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హాకీ జూనియర్ ఆసియన్ కప్ అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి పురుషులకు సంబంధించి జూనియర్ ఆసియన్ కప్ అనేది మన ఇండియా గెలవడం జరిగింది మన ఇండియా ఇలా గెలవడం నాలుగవసారి సో ఎవరు ఓడిపోయారు అంటే పాకిస్తాన్ ఓడిపోయింది ఎక్కడ జరిగింది అంటే ఒమన్ దేశంలో జరిగింది ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాచెస్ జరిగినప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది అనేది బేసిక్గా మనం తెలుసుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే పాకిస్తాన్పై విజయం సాధించారండి హాకీ జూనియర్ ఆసియన్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ విన్నర్ India. ఓడింది ఎవరు పాకిస్తాన్ జరిగింది ఎక్కడ వమన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది నాలుగవ టైటిల్ ఇలా ఇండియా గెలవడం పాకిస్తాన్ అయితే మూడవసారి అండి అంటే జనరల్గా చరిత్రలో అత్యధిక సార్లు మన ఇండియానే గెలిచింది నాలుగవసారి అయితే ఆ ఇయర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఎప్పుడు ఇండియా విన్ అయింది అని చెప్పేస్తే సో మనకి ఇండియా అనేది ఏ సంవత్సరంలో విన్ అయింది అంటే సో మనకి రెండు వేల నాలుగులో విన్ అయింది రెండు వేల ఎనిమిదిలో విన్ అయింది రెండు వేల పదిహేనులో విన్ అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో విన్ అయింది సో ఖచ్చితంగా ఇది కూడా మన ఇండియా టైమ్స్ అదే పాకిస్తాన్ అయితే సెకండ్ అంటే ఎక్కువగా త్రీ టైమ్స్ అండి ఎక్కువగా త్రీ టైమ్స్ ఇప్పటికి విన్ అయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ సంవత్సరం ఓడిపోయింది ఎవరు అంటే పాకిస్తానే ఓడిపోయింది సో మనకి పాకిస్తానే ఓడిపోయింది ఇండియా మీద అనే పాయింట్ గుర్తుంచుకోండి వమన్లో జరిగిందండి యొక్క మ్యాచ్ అనేది ఒమన్ దేశంలో జరిగింది అదేవిధంగా మన హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కి అని చెప్పేసి అంటామండి సో మనకి దిలీప్ సో మనకి దిలీప్ టర్కీ అని చెప్పేసి ప్రజెంట్ హాకీ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఒక్కొక్క ఆటగాడికి టూ ల్యాక్స్ రూపీస్ అనేది క్యాష్ ప్రైజ్గా ఇస్తాము అని చెప్పేసి మనకు హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టర్కీగా చెప్పడం జరిగింది సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎక్కడ జరిగింది అనేది ఎక్కువగా మనకి ఫోకస్ చేసి చదువుకోవాల్సిన కరెంట్ ఈవెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ రాజీవ్ సింగ్ ఈజ్ ద న్యూ డీజీపీ ఆఫ్ మణిపూర్ మణిపూర్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ మైథేయి అనే ఒక ట్రైబుని ఒక కమ్యూనిటీని సో ఎస్టీ కేటగిరీలో జాయిన్ చేస్తాము అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే అక్కడ ఆల్రెడీ కొంత నాగా అండ్ కూకీ సో ఈ సంబంధించినటువంటి ట్రైబ్స్ ఆల్రెడీ వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉన్నారండి ఈ నాగా కానీ కూకీ కానీ వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు సో వీళ్ళని ఎస్టీ జాబితాలో జాయిన్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వ్యతిరేకిస్తా ఉన్నారు దీని మీద అల్లర్లు జరుగుతున్నాయి మే మూడో తారీఖున అల్లర్లు రగలడం స్టార్ట్ అయిందండి మే మూడో తారీఖున అల్లర్లు జరిగినాయి సో ఇప్పటి నుంచి దగ్గర దగ్గరగా చాలా మంది చనిపోయారు అని చెప్పేసి సో ఒక టూ డేస్ క్రితం అమిత్ షా గారు కూడా అక్కడ పర్యటన చేసి అక్కడ అల్లర్లను అదుపులోకి తెచ్చి శాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి దీని మీద ఒక కమిటీని కూడా మేము వేస్తాము అని చెప్పేసి ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు అందరూ లొంగిపోండి అని చెప్పేసి సో అమిత్ షా గారు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే డీజీపీ గారు మారడం జరిగిందండి సో ఖచ్చితంగా పట్టుకు ఈ డీజీపీ గారిని ఎందుకు ఎగ్జామ్ అడగాలి అంటే కాజ్ ఉందండి ఎందుకంటే కారణం ఉంది సో అక్కడ అల్లలు జరుగుతున్నాయి కాబట్టి మన రేపు మణిపూర్ డీజీపీ గారు ఇటీవల కాలంలో ఎవరో నియమితులు అయ్యారో అని అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల మనము రాజీవ్ సింగ్ ఈజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇతను నైన్టీన్ నైన్టీ త్రీ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఎవరి ప్లేస్ లో ఇతను వచ్చారు అంటే సో మనము డోంగెల్ అనే వ్యక్తి ఉన్నారండి ప్రజెంట్ ఇతను ప్లేస్ లో ఇతను రావటం జరిగింది సో అదే విధంగా ఏదైతే మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కూకి కానివ్వండి అలాగే మైథేయి కానివ్వండి సో మైథేయి మైథేయి ఎట్లయినా ప్రొనౌన్సేషన్ చేయించండి సో వీళ్ళకి అదేవిధంగా నాగా సో నాగా కమ్యూనిటీకి సో వీళ్ళిద్దరికండి ఇదొక కమ్యూనిటీ కూకీ కమ్యూనిటీ వేరు నాగా కమ్యూనిటీ వీళ్ళిద్దరు ఎస్టీ కేటగిరీలో ఉన్నారు సో ఇది మైటీ అనేది అక్కడ కొంచెం సామాజిక వర్గంగా వాళ్ళు ఆర్థికంగా గట్టిగా అంటే ఆర్థికంగా ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నవాళ్ళే సో వాళ్ళకి ఇప్పుడు ఎస్టీలో హోదా కావాలి అంటే వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు అందువల్ల అల్లర్లు జరుగుతున్నాయి మే మూడవ తారీఖు నుంచి అల్లర్లు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో అందువల్ల ఈయన యొక్క నియామకం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనకి మణిపూర్ అనగానే మణిపూర్ సీఎం అండి బిరేన్ సింగ్ అని చెప్పేసి అంటాము సో మనకి బిరేన్ సింగ్ ప్రజెంట్ మనకి మణిపూర్ సీఎంగా ఉన్నారు అదేవిధంగా అనసూయ ఊకీ అనేది గవర్నర్గా ఉన్నారండి గవర్నర్ ఎవరు మణిపూర్ కంటే సో మనకి అనుసూయ ఊకే అంటే ఊహే అని చెప్పేసి ఉన్నారండి ఈమె గవర్నర్గా ఉన్నారు మణిపూర్కి సంబంధించి సో అదే విధంగా మణిపూర్ అనగానే మీకు ఒక ఆమె పేరు గుర్తు రావాలి సో ఆమె మనకి మేరీ కోమ్ అండి సో ఈ యొక్క మేరీ కోమ్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలండి ఎందుకు మేరీ కోమ్ అండి మనం అడగడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ రెజలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించండి సో రెజలింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా సో కొంత అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి అంటే వాళ్ళు లైంగికంగా వేధించారని చెప్పేసి అక్కడ ఇష్యూ జరుగుతూ ఉంది దాని మీద ఐఓసి సో ఏదైతే మనకి ఐఓసి ఇండియన్ ఒలింపిక్ కమిటీ కానివ్వండి అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి హెడ్ ఏ మేరీ కోమ్ గారు సో అందువల్ల కూడా మనం ఏం పేరు మనం గుర్తుంచుకోవాలి మేరీ కోమ్ సో ఈమె ఎవరు అంటే మణిపూర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మణిపూర్ మణిపూర్ అనగానే సో మనం ఖచ్చితంగా ఎలాంటివండి ఇలాంటివి ఎక్కువగా మనకి మణిపూర్ ఎక్కువగా నార్త్ ఈస్ట్లో ఎక్కువగా దాని గురించి ఫోకస్ చేస్తుండాలి ఇటీవల కాలంలో మణిపూర్ ఏమైనా వార్తల్లోకి వచ్చిందా వస్తే మనం ఖచ్చితంగా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ మణిపూర్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఇన్ రాజస్థాన్ సో రాజస్థాన్ సీఎం మరోసారి వార్తల్లోకి వచ్చారండి రాజస్థాన్ సీఎం ఎవరైతే ఉన్నారో సో మనకి అశోక్ గెహ్లాత్ గారు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉందండి సో మనకి ఎలక్షన్లు ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా సో ఎవరైతే ఆ రాష్ట్రంలో హండ్రెడ్ యూనిట్స్ సో మనకు ఫ్రీగా కరెంట్ బిల్లు కట్టవలసిన అవసరం లేదు అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇంట్లో టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కాలిందనుకోండి సో ఆ టూ హండ్రెడ్లో వన్ హండ్రెడ్ యూనిట్స్ తీసేసి మిగతా సో మనకి హండ్రెడ్కి మాత్రమే యూనిట్స్ని అనేవి మనం కరెంట్ బిల్ పే చేయాలి అలా ఇటీవల కాలంలో హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటే దట్ ఈస్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదే కాకుండా ఇటీవల కాలంలో రాజస్థాన్ అనేది మనకి రైట్ టు హెల్త్ బిల్ అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకొచ్చిందండి సో మనకి రైట్ టు రైట్ టు హెల్త్ హెల్త్ బిల్ అని చెప్పేసి ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైట్ టు హెల్త్ బిల్లుని అందరూ వ్యతిరేకించారండి అంటే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించారు ఏంటి సార్ యొక్క రైట్ టు హెల్త్ అంటే సో ఎవరైనా ప్రమాదంలో ఎవరైనా ప్రమాదానికి గురైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హాస్పిటల్లో జాయిన్ అయితే సో వాళ్ళకి ఎటువంటి రుసుములు తీసుకోకుండా అంటే ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా వాళ్ళకి వైద్యం చేయాలి ఆ వైద్యం చేసిన తరువాత ఆ డబ్బులు గవర్నమెంటే బరాయిస్తుంది అని చెప్పేసి ఒక చట్టం ఉందండి ఆ చట్టంలో అయితే ఇది గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి ఇవ్వండి ఈ ప్రైవేట్ హాస్పిటల్ వ్యతిరేకిస్తున్నారు సో మాకు ఎంత ఇస్తారు సో ఎంత ఎప్పట్లోకి ఇస్తారు దీని మీద మాకు కొంచెం క్లారిటీ లేదు అని చెప్పేసి వాళ్ళకు వన్ వీక్ అంతా గొడవలు చేశారండి సో అందువల్ల మళ్ళీ బిల్లులో కొంత అమెండ్మెంట్ చేసి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ల్యాండ్ తీసుకుని హాస్పిటల్ కట్టారో వాళ్ళకు మాత్రం ఇది వర్తి వర్తిస్తుంది అని చెప్పేసి చిన్న అమెండ్మెంట్ చేశారు సో ఓవరాల్గా గుర్తుంచుకోండి రైట్ టు హెల్త్ బిల్లును ఇటీవల కాలంలో తీసుకొచ్చింది ఏంటి అంటే రాజస్థాన్ అట్ ద సేమ్ టైం మనకి హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామన్నారో దట్ ఈజ్ ఆల్సో రాజస్థాన్ సో రాజస్థాన్ అని కానీ అశోక్ గెహ్లాట్ గారు గుర్తుండ అదే విధంగా కల్రాజ్ మిశ్రా గవర్నర్ గా ఉన్నారండి మనకి కల్రాజ్ మిశ్రా సో మనకి మిశ్రా ఉన్నారు అదేవిధంగా రాజస్థానానికి కానీ ఇటీవల కాలంలో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం నిలవల్స్ అనేవి బయటపడటం జరిగిందండి ఫైవ్ పాయింట్ నైన్ మనకి మిలియన్ టన్స్ అనేది బయటపడటం జరిగింది సో ఆ తర్వాత అంతకాడికి ఎక్కువగా అంటే మన భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ అవసరాలు తీర్చేటువంటి లిథియం రిజర్వ్స్ అనేవి ఇటీవల కాలంలో రాజస్థాన్లో బయటపడ్డాయని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో చదువుకోవడం జరిగింది సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సో లిథియం రిజర్వ్స్ ఒకటి రైట్ టు హెల్త్ బిల్ ఒకటి అదేవిధంగా హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఒకటి ఈ మూడు కూడా లింక్ చేసుకొని చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేపాల్ ప్రధానిగా భారత ప్రధాని మోదీ భేటీ సో మనకి నేపాల్ ప్రధానితో అండి సో ఎవరైతే ఉన్నారో నేపాల్ ప్రధాని సో మనకి పుష్ప కమల్ ప్రచండ అని చెప్పేసి అంటామండి సో నిన్న కూడా ఇతని గురించి మనం డిస్కస్ చేసామండి ఫో బేసిక్గా మనకి ఏం చేయాలి అంటే ఇతను ఫోర్ డేస్ విజిట్కి వచ్చారండి సో వచ్చిన తర్వాత ఫోర్ డేస్ ఇండియాలోనే ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ని ప్రెసిడెంట్ని మన ఏదైతే పీఎంలు మీట్ అవుతారు కొన్ని ఎంఓయూస్ అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరుగుతాయి సో జరిగిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే సో ఎన్ని అగ్రిమెంట్లు కుదిరాయి ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోవాలండి ఇతను ఒక త్రీ డేస్ వార్తల్లో ఉంటారు అని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశామండి సో ఇప్పుడు ఈ రోజు సంబంధి సో నిన్న మీరు తెలుసుకున్నారు ఏమని నేపాల్కు సంబంధించి మనకి పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల బోర్డ్ ల్యాండ్ బోర్డరీ ఉందని చెప్పేసి లిపులా లేక్ కానివ్వండి అదేవిధంగా లింపియా దొరా కానివ్వండి కాలాపాని కానివ్వండి కొన్ని అక్కడ డిస్ప్యూట్స్ వివాద ప్రాంతాలు మనకి నేపాల్కి మధ్య ఉన్నాయని చెప్పేసి సో రామచంద్ర ఫౌడెల్ అనే వ్యక్తి నేపాల్ ప్రెసిడెంట్కి ఇటీవల కాలంలో ఎన్నిక అవడం జరిగిందని దీనికి సంబంధి పుష్పక దహల్ ప్రచండ అని కూడా అంటారండి సో ఇతను మన ఇండియాకి ఫోర్ డేస్ విజిట్గా వచ్చారని చెప్పేసి నేను డిస్కస్ చేశాను సో అదేవిధంగా అంతకుముందు వీడియోలో ఏదైతే మనకి సిక్స్ హండ్రెడ్ సో మనకి మెగావాట్ల విద్యుత్తును విద్యుత్ను కూడా భారత్కి ఎగుమతి చేయబోతున్న నేపాల్ అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చదివాం సో ఈరోజు అనేవి సెవెన్ అగ్రిమెంట్స్ అనేవి నరేంద్ర మోదీ గారితో అంటే మన ఇండియాతో నేపాల్కి అగ్రిమెంట్లు కుదిరినాయండి సో సెవెన్ ఎంఓయూస్ ఒప్పందాలు కుదిరినాయి అందువల్ల వార్తల్లోకి వచ్చింది సో అది మనం చూస్తే ఏడు ఒప్పందాలు కుదిరినాయి ఆ ఏడు ఒప్పందాలు ఏంటని ఎగ్జామ్లో అడగలే కానీ సో జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి రొపాయి డిహా సో మనకి రొప్పయి డిహా ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి తొలి డ్రైపోర్ట్గా డ్రై పోర్టుగా కాబోతుంది అన్నారు దీని ద్వారా భారత్లోని జల మార్గాలను కూడా వాణిజ్య నిమిత్తం వాడుకోవడానికి నేపాల్కు వీలవుతుంది సో ఈ పాయింట్ ఎక్కువగా మీరు నోట్ చేసుకోవాలండి సో రూపాయి డిహా ఉత్తరప్రదేశ్లోని తొలి డ్రై పోర్ట్ కాబోతుంది సో దీని ద్వారా భారత్లోని జల మార్గాలను కూడా వాణిజ్య నిమిత్తం వాడుకోవడానికి నేపాల్కు వీలుంటుంది అదేవిధంగా రాబోయే టెన్ ఇయర్స్లో అంటే పదేళ్లలో నేపాల్ నుంచి భారత్కు పదివేల మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తుందని చెప్పి అంబోయ్య కుదిరిందండి అంటే మన ఇండియా ఏదైతే మనకి నేపాల్ నుంచి విద్యుత్ని ఇంపోర్ట్ చేసుకోబోతుంది దీంట్లో భాగంగానే మొన్న సిక్స్ హండ్రెడ్ ఆరు వందల సో మనకి మెగావాట్ల విద్యుత్ని మేము ఇస్తాము అని చెప్పేసి మన కరెంట్ ఆఫీస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి అగ్రిమెంట్స్ అన్నీ అక్కడే మనకి ఎక్కువగా జరిగినాయని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఆయన విజిట్ ఉందండి ఈరోజు రేపు కూడా ఉంది ఇంకా ఏమైనా సో వస్తే మనం రేపే లెంట్లో మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మీకు లింక్ చేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం ఎక్కువగా మన ఎక్స్పోర్ట్స్ అనేవి నేపాల్కి వెళ్తూ ఉంటాయి నేపాల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అలా నేపాల్ నుంచి ఎక్కువగా మనం దిగుమతులు చేసుకుంటూ ఉన్నామండి ఎందుకంటే వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైట్ ఈ పాయింట్ రెండు గుర్తుంచుకోండి సో ఈరోజు రేపు కూడా ఉంది అతని యొక్క విజిట్ సో మనకి ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇంకా ఇవన్నీ పాయింట్స్ అన్ని లింక్ చేసి మీకు అందించడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓల్డ్ నో టుబాకో డే ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకి టుబాకో డే నో టుబాకో డే ఎప్పుడైతే మనం మే థర్టీ సెలబ్రేట్ చేస్తామో సో ఆ రోజు ఏదైతే ఒక న్యూస్ రావడం జరిగిందండి మీరు పేరు వినే ఉంటారు సో మనకి జనరల్గా సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే పొగ త్రాగటం మద్యం త్రాగటం హానికరం అని చెప్పేసి మనకి కింద స్క్రోల్ అవుతూ ఉంటుందండి సో ఇప్పుడు ఏవైతే ఓటీటీస్ అని చెప్పేసి కొత్తగా వచ్చినాయండి సో మనకి ఓటీటీస్ అని చెప్పేసి సో ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఓవర్ ద టాప్ సో మనకి ఆన్లైన్లో మూవీస్ చూసిన చూసారండి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి సో దీంట్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ తీసుకురావడం జరిగింది ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఓటీటీ ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్లో ఈ యొక్క ఏవైతే మనకి టొబాకో ప్రొడక్ట్స్ కానివ్వండి సో హెల్త్కి సంబంధించిన మద్యం సంబంధించి కానివ్వండి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చట్టం తీసుకొచ్చిన దేశం ఏదైనా మనం ఎగ్జామ్లు అడిగితే దట్ ఈజ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇండియా సో ఇండియా అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి ఓటీటీలో కూడా దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి కనీసం ఒక థర్టీ సెకండ్స్ మధ్యలో కానివ్వండి స్టార్టింగ్లో కానివ్వండి ఒక థర్టీ సెకండ్స్ అనేవి సో ప్రజలకు అలర్ట్ ఇచ్చే విధంగా అవేర్నెస్లో భాగంగా వాటిని మీరు ఏదైతే మనకి పబ్లిష్ చేయాలి సో అక్కడ స్క్రోల్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి ఫస్ట్ ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలా ఓటీటీ ఓవర్ ద టాప్ అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి అండి ఇలా చేసింది ఏంటి అంటే దట్ ఈజ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓటీటీ అనగానే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ గవర్నమెంట్ వాళ్ళ యొక్క సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందనే పాయింట్ కూడా చేసి చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పద్మశ్రీ అవార్డీ అండ్ సాంస్క్రిత్ స్కాలర్ వేద్ కుమారి గాయ్ పాస్డ్ అవే సో మనకి వేద్ కుమారి గాయ్ అని చెప్పేసి ఒక లేడీ అండి ఈమె జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె సంస్కృతంలో మంచి పండితురాలండి ఈమె సో ఈమె ఇటీవల కాలంలో చనిపోవటం జరిగింది సో జనరల్గా ఈమె వచ్చేసరికి మనం చూసినట్లయితే ఈమెకి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అండి సో మనకి ఈమె రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకోవడం జరిగింది ఎప్పుడైనా సరే సో ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఇటీవల కాలంలో ట్రెండింగ్ అంతా అదేనండి సో ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఫస్ట్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తిని అడిగేవారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఈ కరెంట్ అఫైర్ తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వేద్ కుమారి గాయ్ చనిపోయారు కదా ఈమె ఏ రంగానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి అడుగుతారండి సంస్క్రిత్ మనకి సంబంధించిన ఆమె అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆమె లిటరసీ అని చెప్పి చెప్తాం సో అట్లా కాకుండా ఇటీవల కాలంలో మరణించారు కదా ఈమె ఈమెకి పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో తీసుకున్నారు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ ట్రెండ్ ఇదేనండి సో అందువల్ల ఈమెకి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ప్రెసిడెంట్స్ అవార్డు ఫర్ శాన్స్క్రిట్ సో మనకి ప్రెసిడెంట్ సో మనకి ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ అవార్డ్స్ అవార్డు ఫర్ శాన్స్క్రిట్ అని చెప్పేసి శాన్స్క్రిట్ అనే అవార్డు కూడా రావడం జరిగింది సో ఈ రెండు అవార్డ్స్ గుర్తుంచుకోండి ఎందుకంటే సాంస్క్రిట్ ఆమె యొక్క ఫీల్డ్ కాబట్టి సో మనం ఖచ్చితంగా ఈ అవార్డు కూడా గుర్తుంచుకోవాలి పర్టికులర్గా ఇది బాగా గుర్తుంచుకోవాలి పద్మశ్రీ ఏ కేటగిరీలో ఆమెకి ఇచ్చారు అంటే ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కేటగిరీలో రెండు వేల పద్నాలుగులో ఏమికి పద్మశ్రీ రావడం జరిగింది ఈమె జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది రైట్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇక్కడ మనం చూసినట్లయితే వలస కార్మికుల స్థితిగతులు ఆదాయ పరిస్థితులపై ప్రపంచ అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై మూడు పేరిట ఏ సంస్థ ఓ నివేదికను తాజాగా విడుదల చేసింది అని క్వశ్చన్ అడుగుతున్నారండి ప్రపంచ ప్రపంచ అభివృద్ధి నివేదిక ట్వంటీ ట్వంటీ త్రీ పేరిట ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దీనికి వరల్డ్ బ్యాంక్ అండి సో మనకి వరల్డ్ బ్యాంక్ అంటే మనకి ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి అంటాం ఈ వరల్డ్ బ్యాంక్ అనే ఐబీఆర్డి సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని కూడా అంటాం రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైతే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు కూడా సొంత నోట్స్ అన్నీ తయారు చేసుకోండి సో మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్కి ఒక వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందు మార్కెట్లో దొరికే పీడిఎఫ్లు కానివ్వండి అలాంటి బుక్స్ చదివితే ఇబ్బంది పడతాం ఒకేసారి చదవటం కష్టం కాబట్టి సో మీరు రాసుకున్న నోట్స్ మీరు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్కి కేటాయిస్తూ ఉంటారు కాబట్టి సో మీకు ఈజీగా ఉంటుందండి నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుకో అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన అభ్యర్థులు కూడా మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్టీ క్వశ్చన్స్ అనేవి సో కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయని చెప్పేసి ఒక సెషన్గా పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అభ్యర్థులు ఆల్రెడీ సో మీకు ఆల్రెడీ ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో అవి చదువుతూనే కంటిన్యూషన్గా ఇవి కూడా ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకున్నాండి సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ